అష్టమి నవమి తిథులలో ఏ పని చేయకూడదని ధర్మశాస్త్రంలో ఎక్కడా లేదు. అష్టమి నవమి తిథులలో కొన్ని పనులు మాత్రమే చేయకూడదని మనకి ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. అష్టమి తిథి రోజు వివాహానికి అద్భుతమైన ముహూర్తాలు ఉంటాయి. అంటే వివాహం అష్టమి తిథి రోజు చేసుకోవచ్చు. గృహప్రవేశం చేసుకోవాలంటే నవమి తిథి రోజు చేసుకోవచ్చు. అంటే వివాహానికి గృహప్రవేశానికి అష్టమి నవమి తిథులు ఈ రెండు కూడా బాగానే అనుకూలిస్తాయి. అదేవిధంగా అసలు అమ్మవారిని ఆరాధించాలంటే అష్టమి నవమి తిథుల్లోనే అమ్మవారి ఆరాధన ప్రారంభించాలి. దుర్గా సప్తశతి భాష్యంలో 11వ అధ్యాయంలో అమ్మవారు స్వయంగా దేవతలతో ఏం చెప్పిందంటే, నా అనుగ్రహాన్ని మీరు సులభంగా పొందాలంటే అష్టమి నవమి చతుర్దశి తిథులలో నన్ను ఆరాధించండి అని అమ్మవారి స్వయంగా దేవతలకు చెప్పింది. అంటే అమ్మవారిని ఆరాధించడానికి అష్టమి నవమి తిథులు చాలా మంచిది. అలాగే ఏదైనా దేవాలయాన్ని నిర్మించడానికి శంకుస్థాపన చేయడానికి కూడా అష్టమి నవమి తిథులు చాలా మంచివి. ప్రత్యేకించి అమ్మవారి దేవాలయాలు, శ్రీకృష్ణ పరమాత్మ దేవాలయాలు, వీటిని అష్టమి నవమి తిథుల్లో ప్రారంభించినట్లయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా తొందరగా దేవాలయ నిర్మాణం పూర్తవుతుంది. మరి అష్టమి నవమి తిథులు అష్టకష్టాలు అంటుంటారు కదా, వేటికి పనికిరావంటే ఏదైనా కొత్త ఉద్యోగంలో మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు అష్టమి నవమి తిథుల్లో వెళ్ళకూడదు. ప్రత్యేకంగా నవమి తిథి రోజు ఒక కొత్త ఉద్యోగాన్ని మనం ప్రారంభించినట్లయితే నవమి పురుషుడు అని ఒక పురుషుడు ఉంటాడు. ఆ నవమి పురుషుడు ఏం చేస్తాడంటే ఈ ఉద్యోగంలో ప్రశాంతత ఉండనివ్వడు. ఎప్పుడూ ఆటుపోట్లే, వెంటనే ఉద్యోగం మారిపోతాం, కొత్త ఉద్యోగం రావడానికి ఆలస్యం అవుతుంది. అలా ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు కలిగించడానికి నవమి పురుషుడు ఉంటాడు. అందువల్ల నవమి తిథి రోజు ఎట్టి పరిస్థితుల్లో కొత్త ఉద్యోగంలో చేరరాదు. అలాగే పెళ్లి చూపులకు వెళ్తున్నాం, పెళ్లి చూపులకు వెళుతున్నప్పుడు అష్టమి నవమి తిథుల్లో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. మొదటిసారి విదేశాలకు వెళ్ళటానికి బయలుదేరుతున్నాం అనుకోండి, అటువంటి పరిస్థితుల్లో కూడా అష్టమి నవమి తిథులు ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు. నూతన గృహాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారు, అటువంటప్పుడు అష్టమి నవమి తిథులు పనికిరావు. ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలకు మాత్రమే అష్టమి నవమి తిథులు పనికిరావు తప్ప అన్నిటికీ పనికిరాదని ధర్మశాస్త్రంలో ఎక్కడా లేదు. అలాగే మనకి శకున శాస్త్రంలో త్రివిధ నవమి దోషాలు అని ఉన్నాయి. ప్రత్యక్ష నవమి, ప్రవేశ నవమి, ప్రయాణ నవమి అని మూడు రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి. అంటే మనం బయలుదేరిన రోజు నుంచి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు 9వ రోజు తిరిగి మళ్ళీ ఇంట్లోకి రాకూడదు. అలా వస్తే మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ విధంగా నవమి తిథి కూడా పనికిరాదు. ఏది ఏమైనప్పటికీ చక్కగా వివాహం చేసుకోవటానికి అష్టమి తిథి చక్కగా కలిసి వస్తుంది. అలాగే గృహప్రవేశానికి కూడా నవమి తిథి పనికి వస్తుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయాణాలకు మాత్రమే అష్టమి నవమి తిథులను నిషేధించడం జరిగింది.